पद्नालुगु एळ्ळु सीएम गा उंडि कूडा एमी चेयनि ओ नायकुडु आ नायकुडु कोसम 15 संवत्सराल क्रितमे पुट्टिन ओ दत्तपुत्रुडु వీళ్ళు టీడీపీ అనే టీ అంటే తినుకో డి అంటే దోచుకో పి అంటే పంచుకో అనే ఈ టీడీపీ పార్టీతో కలిసి దోచుకున్న అవినీతి సొమ్మును పంచుకుంటూ బొజ్జలు పెంచుకుంటూ బొజ్జ రాక్షసుల పత్రికలు వారి టీవీలు ఇవన్నీ కూడా మనల్ని విమర్శిస్తా ఉన్నాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇవాల మనల్ని విమర్శించే వాళ్ళు ఇలాంటి వారు విమర్శిస్తా ఉన్నారు కడుపులో మంట వాళ్ళందరికీ కూడా ఈర్ష్యతో కళ్ళు కప్పుకుపోయి మామూలుగా గాంధీ గారి మూడు కోతుల గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది గాంధీ గారి మూడు కోతులు ఎప్పుడు కనిపిస్తా ఉంటాయి ఇలా చెయ్యి ఇలా పెట్టుకొని కోతులు ఇలా చెవుల దగ్గర కళ్ళ దగ్గర కనిపిస్తా ఉంటాయి మూడు కోతులు ఇవి చెప్పే నీతి ఏమిటో తెలుసా చెడు వినవద్దు అని చెడు కనవద్దని చెడు అనవద్దు అనే నీతిలు చెప్తాయి గాంధీ గారి మూడు కోతులు ఈ నీతిలు చెప్తే కానీ మన రాష్ట్రంలో మాత్రం మంచి వినవద్దు మంచి కనవద్దు మంచి అనవద్దు మంచి చేయవద్దు అనే నాలుగు కోతులు ఉన్నాయి మన రాష్ట్రంలో వీరినే దుష్ట చతుష్టయమను కూడా మనమంతా పిలుచుకుంటా ఉంటాం ఆ దుష్ట చతుష్టయం అంటే ఎవరో మీ అందరికీ ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది కదా ఆ దుష్ట చతుష్టయం అని చెప్పి కూడా మనమంతా పిలుచుకుంటా ఉంటాం వీళ్ళందరినీ ఇదే వీరి దుర్నీతి వీళ్ళ దుర్నీతి ఏమిటి అంటే మంచి వినవద్దు మంచి కనవద్దు మంచి అనవద్దు మంచి చేయవద్దు ఇది వారి దుర్నీతి వీరికి అధికారం ఎందుకు కావాలి అంటే ఆ అధికారంతో అవినీతి సొమ్మును పంచుకోవడం ఇది వారి రాజనీతి నమ్మించి ప్రజలను నట్టేట ముంచటమే వారికి తెలిసిన ఏకైక నీతి గమనించమని అడుగుతా ఉన్నా 14 ఏళ్ళు సీఎం గా ఉండి కూడా 14 ఏళ్ళు సీఎం గా ఉండి కూడా ఏ మంచి చేయని ఈ బాబు మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఏ ప్రాంతానికి కూడా ఏ మంచి చేయని ఈ బాబు ఏ సామాజిక వర్గానికి కూడా ఏ మంచి చేయని ఈ బాబు పిల్లలకు గాని అక్కచెల్లెమ్మలకు గాని రైతులకు గాని అవ్వా తాతలకు గాని ఏ ఒక్కరికి కూడా ఫలాని ఈ మంచి చేశాము అని చెప్పి చెప్పుకునేదానికి ఏమాత్రం కూడా మంచి చేయని చరిత్రే లేని ఈ బాబు అధికారం దక్కిన ప్రతిసారి కూడా ఎన్నికలు అయిపోక మునుపు మేనిఫెస్టో అని చెప్పి ఒక బుక్కును తీసుకొస్తారు అది చేస్తాం ఇది చేస్తామంటారు
ఎన్నికలైపోయిన తర్వాత అధికారం లేకి పొరపాటున వాళ్ళు వస్తే మాత్రం వచ్చిన వెంటనే ఆ ఎన్నికల ప్రణాళిక మానిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తారు ఇది వాళ్ళ ట్రాక్ రికార్డ్ మరోసారి ఇదే దుష్ట చతుష్టయం ఇదే బాబు మరోసారి అధికారం ఇవ్వండి అనింటూ మరోసారి మానిఫెస్టో తో మళ్ళీ మోసానికి దిగారు డ్రామాలు మళ్ళీ ఆడడం మొదలుపెట్టారు ఈసారి డ్రామాలకు ఇక జగన్ తో తట్టుకోలేమని చెప్పి ఈసారి డ్రామాలకు కొంచెం రత్తి కట్టిచ్చారు ఈసారి వాళ్ళు ఎన్నికల ప్రణాళిక అని చెప్పి తీసుకొచ్చిన మోసాల జాబితాలో ప్రతి ఇంటికి కేజీ బంగారం అంటారు ప్రతి ఇంటికి బెంజ్ కార్ అంట మోసం చేసేదానికి కూడా ఒక హద్దులు పొద్దులు కూడా పోయి జగన్ ఏం చేస్తా ఉన్నాడు జగన్ కన్నా కాస్త ఎక్కువ చెప్పాలి కదా అని చెప్పి మోసం చేయడానికి కూడా ఇక రత్తి కట్టిచడం మొదలుపెట్టాడు ఇటువంటి వీళ్ళు డ్రామాలు ఆడుతా ఉన్నారు మోసాలు చేస్తా ఉన్నారు వీళ్ళందరికీ తోడు వీరికి ఒక దత్తపుత్రుడు కూడా ఉన్నాడు ఈ దత్తపుత్రుడు ఇంతకు ముందు కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది 2014 లో కూడా ఇదే దత్తపుత్రుడు ఇదే మాదిరిగానే ఇదే చంద్రబాబు నాయుడికి మద్దతు పలికాడు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మీ ఇంటికి లేఖలు వచ్చాయి ఒక వైపున చంద్రబాబు గారి సంతకం మరో వైపున దత్తపుత్రుడి సంతకం మీ అందరి ఇళ్ళకు లేఖలు వచ్చాయి మాది బాధ్యత ఇవన్నీ మేము పూర్తి చేస్తామని ఎన్నికలు అయిపోయాయి ఎన్నికల ప్రణాళిక చెత్తబుట్టలో వేశారు చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశాడు రైతులను మోసం చేశాడు అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు అవ్వ తాతలను మోసం చేశాడు చివరికి చిన్న పిల్లలను సైతం వదలకుండా మోసం చేశాడు కానీ పూచీగా సంతకం పెట్టిన ఈ దత్తపుత్రుడు మాత్రం ఆ 5 సంవత్సరాలలో ఒక్క మాట మాట్లాడలేదు అలాంటి ఈ దత్తపుత్రుడు అలాంటి ఈ ప్యాకేజీ స్టార్ ఈ రోజు ఓ లారీ ఎక్కాడు ఈ రోజు ఏం చేస్తా ఉన్నాడు ఆయన ఓ లారీ ఎక్కాడు దాని పేరు వరాహి అట ఓ లారీ ఎక్కి ఊగిపోతూ మామూలుగా కూడా మాట్లాడాడు ఊగిపోతూ తనకు నచ్చని వారిని చెప్పుచ్చు కొడతానంటాడు తాట తీస్తానంటాడు గుడ్డలూడ తీసి తంటానంటాడు ఈ మనిషి నోటికి అదుపు లేదు ఈ మనిషికి నిలకడా లేదు ఈ మనిషి నోటికి అదుపు లేదు ఈ మనిషికి నిలకడా లేదు వారిలా పూనకం వచ్చినట్టు మనం ఊగుతూ మాట్లాడలేం వారిలా మనం రౌడీల్లా మిసైల్ వెలేయలేం వారిలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం వారిలా ఈ మాదిరిగా మనం బూతులు తిట్టలేం వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్ళకు ఒకసారి భార్యను మార్చలేం పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొని రాలేం వారిలా
ఈ పనులు మనం చేయలేం. ఇవన్నీ కూడా వారికే పేటెంట్. మన పునాదులు పేదల పట్ల ప్రేమలో నుంచి పుట్టాయి. మన పునాదులు రైతుల నుంచి వారి మమకారంలో నుంచి పుట్టాయి. మన పునాదులు అవ్వా తాతలు అక్క చెల్లెమ్మల పట్ల వారి బాధ్యతలో నుంచి మన పునాదులు పుట్టాయి. మన పునాదులన్నీ కూడా వీరందరిలో నుంచి వీరందరిలో నుంచి పుట్టాయి తప్ప వారికి మాట ఇచ్చి మోసం చేయటం అనే వారి పునాదులు మన దగ్గరికి కూడా రావు. మన పునాదులు నా అక్క చెల్లెమ్మల భవిత కోసం, వారి కుటుంబాల భవిత కోసం అక్షరాల 2,23,000 కోట్లు ఈ 4 సంవత్సరాల కాలంలోనే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి. ఎక్కడ లంచం లేవు, ఎక్కడ వివక్ష లేదు, నేరుగా నీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డిబిటీగా వెళ్ళిపోతా ఉంది. నా పునాదులు ఈ నేరుగా బటన్లు నొక్కే ఈ డిబిటీ పునాదుల మీద పుట్టాయి. కానీ వారిలా అధికారం అంటే కేవలం దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. వాళ్ళ పునాదుల్లో నుంచి మన పునాదులకు మధ్య తేడా ఎంతుందో గమనించి మనం అడుగుతా ఉన్నా. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడే గ్రోత్ రేట్ తక్కువ. మారిందల్లా కేవలం ఒక్క జగన్. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి. ఇదొక్కటే తేడా. మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు? ప్రతి అక్క చెల్లెమ్మకు మంచి చేయడం కోసం ఎందుకు తపన పడగలుగుతా ఉన్నాడు? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మన పునాదులు సామాజిక న్యాయంలో ఉన్నాయి తప్ప వారిలా సమాజాన్ని చీల్చటంలో లేవు మన పునాదులు. ఈరోజు వాళ్ళు చేస్తూ ఉన్న దుర్నీతి గమనించమని అడుగుతా ఉన్నా. వాళ్ళకున్న సోషల్ మీడియా కానీ, వాళ్ళకున్న పత్రికలు కానీ, వాళ్ళకున్న టీవీలు కానీ, లేదా వాళ్ళందరూ కలిసికట్టుగా రోజు అదే అబద్ధం ఆడిందే ఆడి 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 వాళ్ళు చేస్తూ ఉన్న దుర్నీతిని చూడమని అడుగుతా ఉన్నా. సమాజాన్ని చీలుస్తూ ఉన్నారు. ఎక్కడ సమాజంలో ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా దాన్ని ఇంతింత పెద్ద పెద్దగా చూపిస్తూ ఉన్నారు. దానికి తప్పు మనదే అన్నట్టుగా, ఆ తప్పును మన మీదేనే నెట్టేట్టుగా ఈరోజు మన వయం మీద బురద జల్లుతూ ఉన్నారు. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ఈరోజు 5 మంది డిప్యూటీ సీఎంలు ఉంటే అందులో 4 నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలే 4. ఈరోజు ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఎవరు అని అంటే నా దళిత చెల్లెమ్మ ఈరోజు హోంమంత్రిగా ఉంది. అలాంటి మనందరి ప్రభుత్వం మీద కావాలని పనిగట్టుకుని చీల్చడం కోసం, సమాజాన్ని చీల్చడం కోసం వాళ్ళు పడుతూ ఉన్న పాటలు చూడమని అడుగుతా ఉన్నా.